I feel comfortable. దాదాపు 70% ఆఫ్ పీపుల్ నల్ల వాటర్ పైన ఆధారపడి ఉంటారు సార్ ధర్మపురం. సో ఇది సిపిడబ్ల్యూఎస్ దగ్గరలో ఉన్న సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ని దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ కూడా వేపించాం. సో దట్ దీన్ని బైపాస్ చేస్తూ దాని ద్వారా నెక్స్ట్ గోదావరి వాటర్ ట్రీటెడ్ వాటర్ రావడానికి నుంచి అవును సార్. ఇప్పుడు అంటే యాక్చువల్ ఆల్టర్నేట్ సార్ టెంపరీ కదా సార్. ఇప్పుడు అంటే గతంలో గత 20-30 సంవత్సరాల నుంచి టైప్ కానీ ఎవరికి టైం లోపు జస్ట్ ఏదో సార్ టెంపరీ ఇంజనీర్లు ఒకసారి మీరు ఒకసారి పిలుచుకుని ఇంజనీర్ వాటర్ సప్లై అయితే రిస్టోర్ చేసి చెప్పారు. రిస్టోర్ చేసి మేము ధర్మపురి నీటి సమస్య గురించి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. ప్రధానంగా ధర్మపురి పట్టణంలో దాదాపు 70% ఆఫ్ పీపుల్ మొత్తము నల్ల వాటర్ పైన డిపెండ్ అయి ఉంటారు సార్. మనకు ధర్మపురికి మెట్పల్లి డబ్బా నుంచి ధర్మపురికి నీరు అందించే సందర్భంలో ఎక్కడైనా ఏ కొన్ని వందల గ్రామాలు దాటుకుంటూ వచ్చే సందర్భంలో ఎక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా కూడా కొన్ని వారం రోజుల టైం అనేది పడుతుంది. అంటే ఆ సమస్య ఎక్కడుందో వెతికి దాన్ని మళ్ళీ సవరించి మాకు నీరు అందించే సమయానికి ఒక వారం రోజుల టైం పడుతుంది సార్. మొత్తం మీద ఒక 10 నెలలు 15 రోజులు నీరు వస్తుంది, 15 రోజులు నీరు రావట్లేదు. ఈ సమస్య గురించి మేము చాలా సందర్భాల్లో మా ధర్మపురి మండల కమిషనర్ గారు కానీ గౌరవ చైర్మన్ గారు కానీ పలు సందర్భాలు అంటే మాకు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కావచ్చు, ఇంకా ఏదైనా స్పెషల్ సందర్భాల్లో చాలాసార్లు కూడా ఈ సమస్య గురించి నేను లేవనెత్తాను సార్. లేవనెత్తినప్పటికీ కూడా ఈ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దీని గురించి మేము లిఖితపూర్వకంగా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరిగింది. శాశ్వత పరిష్కారం కావాలని అది రోళ్లవాగు ప్రాజెక్టు మాకు ఏదైతే పాత నల్ల కనెక్షన్ అయితే ఉందో ఆ నల్ల కనెక్షన్ మళ్ళీ పునరుద్ధరించి మా ధర్మపురి పట్టణానికి నీరు అనేది అందించి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని కలెక్టర్ గారిని కోరాను సార్. ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డ మా సోదరి మని కౌన్సిలర్స్ గత 5 నుంచి 6 రోజుల నుంచి ధర్మపురి ప్రాంత ప్రజలకు నీళ్ళ విషయంలో తీవ్ర అసౌకర్యం అవుతుంటే ఈరోజు ఉదయం మేము వెళ్ళినప్పుడు తమ్ముడు రాజు దినేష్ గారు చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారు నేరుగా ఈరోజు మా కౌన్సిల్ సోదరి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైతే కేసీఆర్ గారు మిషన్ భగీరథ అని చెప్పేసి డబ్బా ద్వారా నీళ్ళ కనెక్షన్ ఇచ్చి గ్రామ గ్రామాన నీళ్ళు ఇస్తా అని చెప్పేసి పథకం తీసుకొచ్చిందో ఆ పథకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది. ధర్మపురి ప్రజలు గతంలో పీర్పూర్ ద్వారా రోళ్లవాగు నుంచి గత 30-40 సంవత్సరాల నుంచి రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, టెంపుల్ కమిటీ చైర్మన్ దినేష్ గారు ఉన్నారు. అప్పుడు ఆ ఒక రోళ్లవాగు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిధులు కేటాయించి ధర్మపురం ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీకి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది, నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ నల్ల నీళ్ళు ఇచ్చినటువంటి ఆ పైప్ లైన్ కనెక్షన్స్ కానీ ఆ సంబంధించినటువంటి అన్ని ఆ సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు దాగిపోయాలి, కాంట్రాక్టర్లు బతికియాలి అని చెప్పి ఎక్కడో సుమారు 200-300 కిలోమీటర్ల దూరం ఉన్న డబ్బా నుంచి మీ నీళ్లు పట్టుకొచ్చి మేము నీళ్లు తాగిపిస్తామని చెప్పి డబ్బా నుంచి తీసుకొచ్చి పైప్ లైన్ లేచి మొత్తం ధర్మపురి మున్సిపాలిటీకి ఉన్నటువంటి వాడలో తవ్వి పైప్ లైన్ లేచి మిషన్ భగీరథ పైప్ లైన్లు వేస్తున్నామని చెప్పి నీళ్లు తాగిపిస్తామని చెప్పేసి మొత్తం ధర్మపురి మున్సిపాలిటీ మొత్తం చిన్నాభిన్నం చేసింది ఆ కాంట్రాక్టర్. అయినా కూడా ఈరోజు గత 5 రోజులకు 6 రోజులకి నీళ్లు రాకపోతే ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. మున్సిపల్ చైర్మన్ గారు మంత్రి మంత్రి గారు ప్రాతినిధ్యం చేస్తాడు, అక్కడనే ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. మరి ధర్మపురిలో నీళ్ళు 5 రోజులకి 6 రోజులకి నీళ్ళు వస్తలేవు అంటే మరి ప్రజలతో ఎన్నుకోబడ్డ మంత్రి గారు గారి అక్కడనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని ఎవరు పట్టించుకుంటారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరి మేమందరం కూడా మా సోదరి మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకొచ్చి కలెక్టర్ గారికి
వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఏదైతే రోల్ వాగ్ ద్వారా ఉన్నటువంటి పైప్ లైన్ పునరుద్ధరించి ఎంబడే ఆ ధర్మపురి మున్సిపల్ ప్రాంతంలో ప్రజలందరూ ఆదుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒక వారం రోజుల లోపల దృష్టి వరకు జరగకపోతే పెద్ద ఎత్తున ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజానీకాన్ని తీసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా కలెక్టర్ ప్రభుత్వంపై చేస్తామనే విషయాన్ని కూడా మంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మంత్రి గారు క్రికెట్ టోర్నమెంట్లు పెట్టేయడము అక్కడ ఈ అక్కడ క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టడం కాదు సార్, ఆ ప్రాంత ప్రజల యొక్క నీళ్ళ విషయంలో కానీ ఆ ప్రాంత ప్రజలు ఇస్తున్న ఇబ్బందుల విషయంలో కానీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా మంత్రి గారికి ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారు ఖచ్చితమైన హామీ ఇచ్చిండు మా కౌన్సిల్ సోదరి మనకు వారం రోజుల లోపల రిస్టోర్ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని మా కౌన్సిల్ పక్షాన మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.